ఎకరాకి 21,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సీఐటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని డీజిల్ అంశాలు కూడా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. పాలకులు చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలని చెప్పినట్టే పారిశ్రామిక అభివృద్ధి కావాలని చెప్తా ఉన్నారు. పారిశ్రామిక అభివృద్ధి కావాలని చెప్పినట్టే యజమాన్ల అభివృద్ధి అయితే సరిపోదు, సంపద సృష్టింది కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ కూడా కనీస వేతనం 21,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయించాలని చెప్పని సీఐటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కనీస వేతనం 21,000 సవరించాలి. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం 21,000 సవరించాలి. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం 21,000 నిర్ణయించాలి. కనీస వేతనం 21,000 నిర్ణయించాలి. కనీస వేతనం 21,000 నిర్ణయించాలి. ఆటో నగర్లు, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు, హోటల్స్, విద్యా సంస్థల్లో పనిచేసినటువంటి దాదాపు 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లు, విద్యాపత్రులు దాదాపు 10,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇందులో కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉన్నారు. ధరలు పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్మికుల కనీస వేతనాలు పెంచాల్సిన బాధ్యత ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాధ్యత నిర్వర్తించలేదు కాబట్టి రాష్ట్ర ప్రధానితో